वन मिनट। प्रिना नीकु सारी चेप्पाली, नीकु ज्ञापकं लेदो तेलियदु, बैंगलूरुलो मा पिन्नि पेळ्ळप्पुडु निन्नु रूम्लोकि नेट्टि लैट्स अन्नि आफ् चेसेसि तलुपुलु मूसि वेळ्ळिपोयानु। నువ్వు భయపడి ఏడ్చావు, నన్ను మా డాడీ కూడా తిట్టారు, నీకు సారీ చెప్తాను వచ్చాను, అంతలో మీరు వెళ్ళిపోయారు। ఎనీవే అప్పుడు చెప్తాను అనుకున్న సారీని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ సారీ। మా అమ్మ నీ ఫోటో పంపినప్పుడు ఎంతో సంతోషించాను, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నప్పుడు మాటలు రావడం లేదు। I'm mesmerized। ఇప్పుడు ఈ మూడు రోజులు నేను మర్చిపోలేను, కానీ ఈ మూడు రోజుల్లో నిన్ను అర్థం చేసుకున్నానని నేను చెప్పను। ఆ మాట అంటే అబద్ధం అవుతుంది, దానికి లైఫ్ టైం పడుతుంది, కానీ నా లైఫ్ అంతా నువ్వు తోడుగా ఉంటే ఎంతో ఆనందిస్తాను, ఈ మాట ఖచ్చితంగా చెప్పగలను। రీనా, నువ్వు నా భార్య కాబోతున్నందుకు ఐ ఫీల్ ప్రౌడ్। శేఖర్, రాజేష్ ని మళ్ళీ రీనాకు ఫోన్ చేయొద్దని చెప్పు। రీనా తనతో మాట్లాడదు, రాజీవ్ ఇక్కడే ఉన్నాడు, వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయింది। ఏం మాట్లాడమంటావు, మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు, పక్కింటి రవిని కొట్టారు। ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, రీనాని మర్చిపోమని రాజేష్ తో చెప్పు, ఓకే? రీనా అన్నదే తదో ఉంటుంది, ఇలా చూడు, ఇక ఆవిడ చెప్పినా సుబ్బిని చెప్పినా మనం వినొద్దు, మనకున్న సీనియర్ వాడితో ఆ అమెరికా పార్టీతో, వాడి వల్ల నీకు ప్రాబ్లము కన్ఫ్యూషన్ వచ్చింది, తిన్నగా వెళ్దాం, వాడికి చెప్పు చూద్దాం, పెట్టా బేడా ఎత్తడా ఓకే, లేదా మనమే వాడి తెద్దాంరా। ఎవరు సార్, ఏం కావాలి సార్? ఫైవ్ అక్కడ అదే సార్, ఎందుకు సార్? అసలు నువ్వెవరురా, నువ్వేనా అమెరికా నుంచి వచ్చినా? పేరేంటి? రాజీవ్ రా। ఆ రాజీవ్ నువ్వేనా? చెప్ప రాజీవ్। హలో, ఇటు చూడరా, నీకో ముఖ్యమైన విషయం చెప్పి పోదామని వచ్చాం। ఏంటిది, డబుల్ బెడ్రూమా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా, ఏసీ వేస్తావా లేక బయటికి వెళ్దామా, చెప్పామంటావు? ఉండరా, నేను డీల్ చేస్తున్నాగా, బై బర్తే నీకు మాటలు రావమ్మా। రే ఏంటా నువ్వు, వీళ్ళు పాసులు చేద్దామనగా వచ్చాం, సరదాగా నువ్వు చూస్తూ ఉండు। శామ్యూల్ రాజీవ్ శామ్యూల్ రాజీవ్ శామ్యూల్ పాత పార్టీ రీ ఎంట్రీ రా, మరీ తేలికైపోయింది, ఇక ఎత్తేడువే। ఏయ్, నా ఇంటికి ఎందుకు వచ్చారు? వాస్తు దోషం సరిచేద్దామని। నోరు మూసుకురా, ఇక్కడ ఒకతనితో మాట్లాడదాం వచ్చాం, అది నువ్వని తెలిసాక మాట్లాడే ప్రయోజనం లేదని అర్థమైంది। ఏంట్రా వీడితో నీకు మాటలు? ఏ అమెరికా, చెప్తున్నా విను, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కలలో కన్నావు కదూ, అది ఒట్టి కలే, తో నీకు వదిన, ఎలా అంటే వీడికి అన్నగనుక, అర్థమైందిగా? రండ్రా ఉండ్రా సామ్, ఇది కాలేజీలో ఆడుకున్న ఆట కాదు, దిస్ ఇస్ మై లైఫ్ అండ్ ఐ వెరీ సీరియస్. రీనా జోసఫ్, నేను తన్ని ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది, ఇప్పుడు నువ్వు రావడం వల్ల ఈ సమస్య వచ్చింది, శామ్ నీ దగ్గర
గ్రీన్ కార్డ్ ఉంది, డాలర్స్ ఉన్నాయి. వాటికి తను లొంగుతుంది అనుకోకో. వెంటనే పెట్టబెట్ట సర్దుకుని వెళ్ళు. అదే మన ఇద్దరికి ఎంతో మంచిది. సమ్ 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 నేను ఒకసారి చెప్తాను తెలుసుగా. చూసారా హార్లీ సంకులు సోప్ అంటే వచ్చారు. ఏంటో రా, బ్యాడ్ టైం నేను ఎగిరెగిరి తంతుంది. నీతో వస్తే మమ్మల్ని తన్నట్టుంది. ఇక మేము రాం. కొట్ట పళ్ళు రాలుతాయి. ఏరా, వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, వాడిని పట్టుకుని నాలుగు వాయించి రావచ్చుగా. సలహా ఇస్తున్నాడు విన్నావా? అది చేయాలని చూసాం, కానీ వీడు వదిలిపెడితేగా కాళ్ళు చేతులు వెనకొట్టేస్తాను. ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్న విషయం ఆ అమెరికా అబ్బాయితో చెప్పావా? సందులో అందరూ వినుంటారు, ఆ లెవెల్కి అర్చం. చెప్పిన తర్వాత వాడు పెళ్ళిలా చేసుకుంటారా? పెట్టే బెడ చదువుని పారిపోడు. లేదు సుబ్బిని, శామ్యుల్ గురించి నాకు తెలుసు. నేను అవటం వల్ల అంత తేలిక కాంప్రమైజ్ అవ్వడం. మా డాడీతో మాట్లాడొచ్చాను. చర్చి ఓకే అన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. నిన్న విషయం అడిగి తెలుసుకుందామని వచ్చాను. రాజేష్ అనేవాడు నీకు తెలుసా? నాతో వాడు కాలేజీలో చదివాడు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. నిన్ను లవ్ చేశానన్నాడు, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అన్నాడు. అది నిజం కాదని నాకు తెలుసు. జస్ట్ నిన్ను అడిగిపోదామని వచ్చాను. 5 రోజులే నాకు అతను తెలుసు. అవును, రాజీవ్ ఫ్రమ్ అమెరికా అంటూ ఇంటికి వచ్చాడు. నేను నువ్వే అనుకుని చనువుగా మాట్లాడాను, మెలిగాను. ఎప్పుడు అది నిజం కాదని తెలిసిందో నేను అప్పటి నుంచి అతనితో మాట్లాడలేదు. ఆ తర్వాత 2-3 సార్లు నన్ను కలవాలని చూశాడు, అవాయిడ్ చేశాను. నా పేరు చెప్పి నీ దగ్గర కూర్చోడా? బట్ నేను వస్తున్నానని వాడికి ఎవరు? మనమే. రాజీవ్, దీన్ని పెద్ద విషయం చేయొద్దు. అతని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో ప్లీజ్, హి డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ. ఐ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్. ఇవాళ మా ఇంటికి వచ్చి ఏమన్నాడో తెలుసా? పెట్టే బెడ సర్దుకుని ఊరు వదిలిపోమన్నాడు. రాజేష్ రాజీవ్ కాగలడా? ఎప్పటికీ కాడు. ఇకెప్పుడు వాడిని డిస్టర్బ్ చేయడు. యు రాజీవ్, రాజీవ్ ఫ్రమ్ అమెరికా. అమెరికా చూసావు నువ్వు? అట్లీస్ట్ మ్యాప్లో అయినా చూసావా? ఇప్పుడు ప్రూవ్ అయిందిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ లోకల్ అని. ఏంటి, కాలేజ్ లైఫ్లో నువ్వు నేను గొడవ పడేవాళ్ళం, ఇప్పుడు రియల్ లైఫ్లో గొడవ పడుతున్నావు. కానీ ఈ తడవ నా సైడ్ నుంచి కొట్లాట్లు రక్తాలు ఉండవు. ఎక్కడ కొడితే నీకు నొప్పి పెడుతుందో నాకు తెలుసు. ఏ జానీ, ఈ సండే రాజీవ్ శామ్యుల్, నేను వెట్ శ్రీనా జోసఫ్, ఫస్ట్ ఇన్విటేషన్ నీకే. ఎందుకు, నువ్వు నా అన్నవి కదా, ఎవరు రావద్దు. Hi. Hi. Any calls for me? One second. Did Mr. Mishra call? No, but somebody is waiting for you. Me? Hi. Neeto kuchu maatladali. Nee neeto evi maatladalchukoledu. Please, ikkada nunchi vellu. నీనా ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినరు ప్లీజ్. నన్ను కొంచెం మాట్లాడలేవు, నేను ఒక్క నిమిషం ఆగు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలా చూడు, నేను చేసిన తప్పే, ఒప్పుకుంటా నేను చేసిన తప్పే. నీకు అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. కానీ ఆ టైంలో నా మనసుకు తప్పనిపించలేదు. నాకు వేరే దారి తెలియలేదు రీనా. నేను కోరుకుందులా నీతో పరిచయం, మాట్లాడడం, నీ స్నేహం, అంతే. అందుకే సారీ అన్నానుగా.
Reena, 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 listen to me, please. I'm sorry, but please. Don't make a scene. Bukhara, just please. Please, please, Reena, 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 listen to me. Reena, please listen to me. Reena, Reena, please. Reena, Bukhara, shagu. They just need to pay the bill. నేను మొదట బెంగళూరులో మెరుపుల్లో వానంలో చూశాను, తర్వాత రాకేష్ పెళ్ళో చూశాను సార్, సారీ. తర్వాత నేను తర్వాత నేను ఈబులో చూసినప్పుడు ఐ వెంట్ క్రేజీ. వాసుగిని మీట్ అయ్యి నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళిన చోటకల్లా నేను వచ్చాను. నీతో నీతోనే ఉండాలనిపించేది. ఆ ఛాన్స్ దొరికింది. ఎవరో రాజీవ్ అనేవాడు నేను చూడడానికి వస్తున్నాడని తెలిసి ఆ పేరుతో నీ ఇంటికి వచ్చాను. నేను మోసం చేయాలనే దురుద్దేశంతో మాత్రం కాదు, నువ్వు నన్ను ప్రేమించాలి అంతే. రీనా, వన్ థింగ్ ఐల్ టెల్ యూ, కల్లో కూడా నీ దగ్గర నేను నటించలేదు. నేనంటే ఇష్టం అని చెప్పినప్పుడు నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈలోగా నీకే తెలిసింది. ఐఎమ్ సారీ, నేనేం తప్పు చేశాను? 5 రోజులు నాతో తిరిగావు. నేనెక్కడికన్నా తీసుకుపోయి నువ్వు వచ్చేదానివి. నేనంటే నీకు ఇష్టం గనక అయినా ఏ తప్పు చేయలేదు. నీకు నచ్చిన విధంగా ప్రవర్తించలేదు. నీ మనసుకు తెలీదా? నన్ను నమ్ము, నా ప్రేమ నిజం లేదా? నన్ను క్షమించాలని ఒక మాట చెప్పుచాను. హూ డు యూ థింక్ యు ఆర్? ఇప్పుడు నువ్వు మాట్లాడవు చూడు, అదే నీ నిజమైన క్యారెక్టర్. ఆ 5 రోజుల్లో నన్ను ఎక్కడికైనా తీసుకుపోయి నేను కూడా నీతో వచ్చేద్దానంటావు అంతేగా? లైక్ హెల్, రౌడీలు వెంటేసుకుని గొడవలు పెట్టుకునేవాడివి నువ్వు. నువ్వు ఇలాగే మాట్లాడతావు, కానీ ఏదో విధంగా ఒక ఆడపిల్లని లంక తీసుకోగలను అనుకోకో. నీ ఆట నా దగ్గర సాగా. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఎనీ మోర్. ఆ రోజు నేనంటే ఇష్టమన్నావు, పెళ్ళిప్పుడు చేసుకుంటావని అడిగావు. నేను ఇప్పుడు నచ్చలేదా? అవును, నువ్వు నచ్చలేదు. ఏ వాడే బాగా నచ్చాడా? అవును, నాకు వాడే నచ్చాడు. రీనా, రీనా, ఐమ్ సారీ. నా మనసు నీకు అర్థం కాలేదా? నన్ను ఇంకా ఏం చేయమంటావు రీనా? ప్లీజ్ రీనా. లే, సారీ అన్నానుగా. రీనా, స్వీట్ అండ్ సూప్, ఇట్స్ ఫర్ హర్. థ్యాంక్ యూ. స్వీట్ కార్న్ చికెన్ సూప్. థ్యాంక్ యూ సార్. ఇండియా వచ్చే ముందు సియాటల్లో ఓ అపార్ట్మెంట్ చూశాను, వెరీ నైస్ ప్లేస్. మార్నింగ్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి దాన్ని తీసుకోమన్నాను. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో బ్యాక్ టు. వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో బ్యాక్ టు. రీనా, నీ వీసా పేపర్స్ రేపు వస్తాయి. నీ పాస్పోర్ట్ నాకు కావాలి ట్రావెల్ ఏజెంట్కి ఇవ్వడానికి. బై ది వే, ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసుకు లేదా? నోటీస్ ఇచ్చావా? హలో, చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. మాట్లాడతావా? రీనాతో మాట్లాడతావా? నువ్వు తను లవ్ చేస్తున్నావు? నువ్వు లవ్ చేస్తున్నావు అంత చెప్పంటావా? నన్ను చూడు, నన్ను నేను మాట్లాడేప్పుడు నన్ను చూడు. నిన్ను ఇతను లవ్ చేస్తున్నా లేదని తెలుసుకోవాలి అంతేగా. 1 మినిట్ రీనా, అడుగు, నీ ముందు ఉందిగా అడుగు. రీనా, ఇవాళ తేలిపోవాలి. ఏం మాట్లాడవే, నేను తను పెళ్లి చేసుకోపోయేవాడిని. ఇంకో నెలలో తన భార్య అవుతుంది. నేను చెప్పినట్టుగా మాట్లాడు. కావాలంటే నేను పక్కన నిల్చుంటాను. మాట్లాడరా. ప్రేమించని ఆడదాన్ని బలవంతంగా లొంగ తీసుకోవాలనుకునేవాడు మగాడే కాదురా. కాలేజీలో చదువుకున్నప్పుడు పోకిరి మారుంటావులే అనుకున్నా, కానీ ఇప్పుడు ఆడవాళ్ళ జీవితం అనుకుని పరమ నీచులు అయ్యా. రీనా ఉన్న చోట ఇంకోసారి కనబడితే నీ ప్రాణం. స్టాప్ రాజీవ్,
వద్దు. తాగు తాగరా. వద్దురా. తాగరా తాగరా. జాగ్రత్త జాగ్రత్త మావా, వీడి మీద చేయడానికి వాడవడరా. వాడు అవునా పెద్ద పిస్తానా? ఆ అమ్మాయి ఉందని ధైర్యంతో వీడి మీద చేయేశాడు, ఊరుకుంటావా? మావా వాడు వదలకూడదురా. కాలేజీలోను లైఫ్లోను వాడారు నీకు ఎనిమి. ఒక మాట చెప్పు మావా, హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాను. మావా మావా నువ్వు మంచివాడివిరా. ఆ అమ్మాయితో నువ్వు ఇన్ని రోజులు తిరిగావా? ఎప్పుడైనా 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 ఆ అమ్మాయిని దురుద్దేశంతో చూసావా? దురుద్దేశంతో అమ్మాయిని టచ్ చేసావా నువ్వు? లేదు కదూ, మంచివాడివిరా నువ్వు. వాడు నాశనమైపోతాడు. ఆపరాని సెంటిమెంట్. ఒరే ఆ అమ్మాయి నీకు దక్కకపోయినా పర్వాలేదురా, వాడికి మాత్రం దక్కకూడదు. చెప్పరా? ఆలోచించక మావా, పద వెళ్దాం. ఎప్పటికైనా నువ్వు అంటే చాలురా. అయిపోయాడు వాడు, అయిపోయాడే. ఏంట్రా నీ పొగరు? ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళమంటే వెళ్ళవేరా? అందరం కలిసి నిన్ను అమెరికాకి పార్సల్ చేయాలంటావా? మీరెవరన్నా పార్సల్ చేయడానికి? రాజేష్ ఏసేరా, ఏసేరా వాణ్ణి. ఏసేరా పోదా, మాక చిన్న సారా. ఇరా పట్ల వెయ్యి పట్ల. చూస్తా ఉన్నా కొట్ట కొట్టు గురు. రాజేష్ కొట్టు కొట్టుకోడు. ముందు చూస్తా వెంటనే మెక్ ఇట్ ఫాస్ట్ రా. వెళ్ళిపో వెళ్ళిపో.